వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చూస్తుంటేనే నోరూరించే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల ఇగురు పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నేను చిన్న చేపలను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చేపలను ఏమంటారో నాకు తెలియదు, పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా నీట్గా పొట్ట అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మట్టి దాకలోకి ఈ చేపలను వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ను మెత్తని పేస్ట్లా చేసి వేసుకోవాలి. అలాగే రెండు చిన్న సైజ్ టమాటాలను కూడా మెత్తని పేస్ట్లా చేసుకుని వేసుకున్న తర్వాత మసాలా ముద్ద ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంచు అల్లం, ఎక్కువ వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ గసగసాలు, అలాగే నాలుగు మెంతులను కూడా వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నిండా కారం, తగినంత ఉప్పు. అలాగే ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ ఆవకాయ పచ్చడిలోని నూనె మిగిలితే అది 1/4 కప్ వరకు వేస్తున్నాను. మీరు ఆవకాయ నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలు నూనె వేసైనా. ఇలా కలుపుకోవాలి. తర్వాత మీడియం సైజు నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును ఇలా రసం తీసుకొని వేసుకోండి. అలాగే ఇంకొంచెం వాటర్ని కూడా వేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. అలాగే ఇందులో 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడిలోని నూనె వేయడం వల్ల కలర్ చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఈ సంవత్సరం పట్టినటువంటి ఆవకాయ పచ్చడిలో నూనె కూడా వేసుకోవచ్చు. దీనిని హై ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుకొని మరలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషంలో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ఉప్పు సరిపోయింది లేదో ఈ టైంలో మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. గరిటెతో కలపకండి, చిన్న చేపలు కదా విరిగిపోతాయి. ఈ కూర ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడికి ఇంకా మగ్గుతుంది. ఆవకాయ నూనెతో చిన్న చేపల ఇగురు రెడీ అయ్యింది. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మట్టి దాకలో ఉంచడం వల్ల చూస్తున్నారు కదా బాగా దగ్గరగా అయిపోయింది. దీనిని వేడివేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు వండినటువంటి చేపల కూరను మర్నాడు తిన్నట్లయితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఆవకాయ నూనె వేసి తయారు చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నూనెతో పాటు 2 ఆవకాయ ముక్కలను వేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.